ఓం శ్రీ మాత్రే నమః శ్రీ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. పురాణ కథలు ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాల్ని మనం శక్తిపీఠాలు అని అంటాం. అయితే ఈ శక్తిపీఠాలు ఎన్ని, ఏవి అనే విషయాల్లో కూడా చాలా విభేదాలు వంటి ఉంటూ ఉంటాయి. కొంతమంది అయితే 18 అంటూ ఉంటారు, లేదు 51, కాదు కాదు 52, అబ్బే 108 అని కూడా చెప్తుంటారు. అయితే వేటి సంగతి ఎలా ఉన్నా 18 ప్రధాన శక్తిపీఠాలని మాత్రం మనం అష్టాదశ శక్తిపీఠాలుగా భావిస్తూ ఉంటాం. ఆ శక్తిపీఠాలను దర్శించాలని తహతహలాడుతూ ఉంటాం. హిందువైన ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితకాలంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను, అష్టాదశ శక్తిపీఠాలను దర్శించాలని తహతహలాడుతూ ఉంటారు. అయితే అందరికీ అవకాశం దక్కకపోవచ్చు. అయితే ముందుగా ఈ వీడియోలో శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఎక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఈ 18 శక్తిపీఠాలు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత నుంచి ఒక్కొక్క శక్తిపీఠాన్ని వివరంగా వీడియో రూపంలో అందించాలని అనుకుంటున్నాను. అంటే ఎలా వెళ్ళాలి, ఆ శక్తిపీఠాలు ఎక్కడున్నాయి, ఆ క్షేత్ర మహిమేంటి అనేది కొంచెం క్లుప్తంగా నాకు తెలిసినంత సమాచారం మేరకు మీకు అందించాలనేది నా ఆలోచన. మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా 18 శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అనడానికి ఒక కథ ఉందండి. ఆ పురాణ కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేస్తాడు, అందరినీ పిలుస్తాడు, కానీ కూతుర్ని అల్లుండి మాత్రం పిలవడు. ఎందుకంటే దక్షుని కుమార్తె అయిన సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అయినా సరే పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేంటి, నేను వెళ్తాను అని అమ్మవారు శివుడితో చెప్తుంది. అయితే శివుడు వారిస్తాడు, వినదు, ప్రమద గణాలను వెంటబెట్టుకుని యాగానికి వెడుతుంది. కానీ అక్కడ అవమానానికి గురవుతుంది. ముఖ్యంగా శివ నిందను సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమవుతుంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతోటి యాగశాలను ధ్వంసం చేస్తాడు. కానీ సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకునుండి తన జగద్రక్షణ కార్యాన్ని వానివేస్తాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కార్యోన్ముఖుణ్ణి చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా చెప్తారు. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుని అంటే శివుని తోడుగా మనకి దర్శనమిస్తుంది. ఆది శంకరాచార్యులు వారు 18 శక్తిపీఠాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెప్తారు. అవే మనం ప్రామాణికంగా తీసుకోవడం కూడా జరుగుతోంది. వీటిలో 4 శక్తిపీఠాలైతే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అవే శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిల్లో ఒక 12 అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా, దేశం వెలుపల కూడా మరో 2 శక్తిపీఠాలున్నాయని చెప్తారు. మరొకటి ప్రస్తుత పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనూ ఉంది. ఈ 18 శక్తిపీఠాలలో 3 గయా క్షేత్రాలు. గయా శిరోగయ, పిఠాపురం పాదగయ, జాజ్పూర్ నాభిగయ. 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటే శ్రీశైలం, ఉజ్జయిని కూడా ఉండడం మరో విశేషం. మరి ఈ శక్తిపీఠాలు ఎక్కడెక్కడున్నాయి, అక్కడ ఏ శరీర భాగాలు పడ్డాయి అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా లంకకు వెడదాం. లంకాయాం శాంకరీదేవి అంటే మునులు ఋషులు ప్రకారం చూస్తే ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు అని అంటారు. భూమధ్య రేఖకు 0 డిగ్రీల వద్ద ఉండేదిట అంటే ఒకప్పుడు. ప్రస్తుతం అయితే ట్రింకోమలి శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తారు. అయితే ఇక్కడ ఆలయం అంటూ ఏమీ లేదు, ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది. తరువాత తమిళనాడు రాష్ట్రం చెన్నై సిటీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురం. ఇక్కడి అమ్మవారు కామాక్షీదేవి. అమ్మవారి యొక్క వీపు భాగం పడినట్టుగా చెప్పే చోటే కాంచీపురం. ఇక్కడి అమ్మవారిని దర్శిస్తే సిరి సంపదలకు లోటు ఉండవట. ప్రద్యుమ్న నగరం పశ్చిమ బెంగాల్లో ఉందండి. ఇది కోల్కతాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారిని శృంఖలాదేవి అని అంటారు. ఇక్కడ అమ్మవారి యొక్క ఉదర భాగం పడిందని చెప్తారు. ఇక ఆ తర్వాత క్రౌంచ పట్టణం మైసూరు, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారు చాముండేశ్వరీదేవి. అమ్మవారి యొక్క కురులు ఊడి అంటే హరుణి రుద్ర తాండవంలో అమ్మవారి యొక్క కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం. ఇక్కడ ఉన్న అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలను అందుకుంటున్నారు. తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్,
కర్నూలు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ తుంగభద్ర నదులు కలిసి తుంగభద్ర నదిగా కలిసే స్థలంలోనే ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు జోగులాంబాదేవి. చాలా మహిమాన్వితమైన క్షేత్రం. మన తెలుగు రాష్ట్రాల్లోని 4 శక్తిపీఠాలలో మొదటిది ఈ క్షేత్రంగా చెప్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క పై వరుస దంతాలు అంటే దవడ భాగం పడినట్టుగా చెప్తారు. జోగులాంబ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. ఆలయం చుట్టూ ఒక నీటి గుండం ఉంటుంది. ఆ తల్లిని శాంతింపచేసేందుకే ఈ ఏర్పాటు చేశారు అని చెప్తారు. ఆ తల్లి సమక్షంలోనే సప్తమాతృకలు, వీణాపాణి అంటే సరస్వతీదేవి, వీరభద్రుల విగ్రహాల్ని కూడా చూడొచ్చు. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణానదీ తీరానున్న శ్రీశైలం. ఇక్కడే అమ్మవారు మల్లికార్జున స్వామి సమేతులై ఉన్నారు. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఇక్కడి అమ్మవారి పేరు భ్రమరాంబికాదేవి. విష్ణు చక్ర భిన్న అయిన సతీ మెడభాగం పడిన చోటే శ్రీశైల క్షేత్రం. అంతేకాదు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే పునర్జన్మం ఉండదు అని చెప్తారు. ఈ క్షేత్రాన్ని ఆది శంకరాచార్యుల వారు దర్శించుకుని ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకాన్ని రచించారని చెప్తారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరిని కూడా రచించారని చెప్తారు. శ్రీశైలం వెడితే అమ్మవారి ఆలయంలో ఉన్న శ్రీచక్రాన్ని, ఇది ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు, ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు. చాలా మహిమాన్వితమైన క్షేత్రం. ఇక తరువాత మహారాష్ట్ర. మహారాష్ట్రలోని కొల్హాపూర్. ఇక్కడి అమ్మవారు మహాలక్ష్మీదేవిగా కొలవబడుతున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క నేత్రాలు పడ్డాయని చెప్తారు. మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వీడదు అని చెప్తారు. నల్లని ముఖంతో, దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఇక తరువాత మహారాష్ట్రలోనే నాందేడ్ జిల్లా మహర్. దీన్నే మాహుర్యం అని కూడా అంటారు. షిరిడి కనుక పెడితే మీరు ఇక్కడికి దగ్గరే కాబట్టి క్షేత్రం షిరిడి నుంచి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క కుడి చేయి పడింది ఇక్కడ. అమ్మవారిని ఏకవీరాదేవిగా పిలుస్తారు. ఇక తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని. ఇదే ఒకప్పుడు అవంతి నగరం అనబడేది. ఇది క్షిప్రా నదీ తీరానుంది. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారు మహాకాళి. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. సప్త ఓక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో అమ్మవారి యొక్క పై పెదవి భాగం పడిందని దేవీ భాగవతం చెప్తోంది. ఆ శక్తి మహాకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోంది అని అంటారు. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉన్నారు. ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం. ఇక్కడ అమ్మవారి పేరు పురుహూతికాదేవి. కుకుటేశ్వర స్వామి సమేతయ్య ఉన్న అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠ భాగం పడిన ప్రదేశం కాబట్టే ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని చెప్తారు. ఇది గయా క్షేత్రం కూడా. గయాసురుని పాదాలుండే చోటు కాబట్టి దీన్ని పాదగయా అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్య భాగం ఒరిస్సాలోని జాజ్పూర్లో ఉంటుంది. దాన్ని నాభిగయా అని అంటారు. తర్వాత శక్తిపీఠాలలో ఒకటైన గిరిజాదేవి వెలిసిన చోటు ఓఢ్యా. ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వైతరణి నదీ తీరాన ఉంది ఈ క్షేత్రం. అమ్మవారి యొక్క నాభిభాగం పడింది అని చెప్తారు. ఇది నాభిగయ క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తుల్లో చాలామంది ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివి తీరదు అంటారు భక్తులు. ఇక తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ద్రాక్షారామం. ఇక్కడి అమ్మవారు మాణిక్యాంబ పేరుతో పిలువబడుతున్నారు. కాకినాడ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశమే ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. తర్వాత కామాఖ్యాదేవి. అస్సోం రాష్ట్రం గౌహతి నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిక్షేత్రంలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడి ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని చెప్తారు. అందుకే అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారు అని అంటారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం మాత్రమే ఉంటుంది. సర్వాకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవి కాలంలో 3 రోజుల పాటు ఆ నీరు ఎర్రగా వస్తుంది. ఈ సమయం అమ్మవారికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు. తరువాత మాధవేశ్వరి, అలహాబాద్ ప్రయాగ క్షేత్రంలో అమ్మవారి యొక్క కుడి చేతి 4 వేళ్లు పడినట్టుగా చెప్తారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రం అని కూడా అంటారు. తరువాత సరస్వతీదేవి, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో శక్తిపీఠం ఉందని చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి కుడి చేయి భాగం పడిందట. అయితే ఇప్పుడు ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. కానీ ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని చెప్తారు. ఇక తరువాత జ్వాలాముఖి, అమ్మవారి యొక్క 4 భాగం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెప్తారు. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం అంటూ ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తి స్వరూపంగా భావిస్తారు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతమని నమ్ముతారు భక్తులు. తరువాత మంగళగౌరీదేవి, సతీదేవి శరీర భాగాల్లో స్థానాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయా. అమ్మవారు ఇక్కడ మంగళగౌరీదేవి పేరుతో పిలువబడుతున్నారు. స్థల పురాణానికి తగినట్టుగానే వక్షోజానుడు పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు. పురాణాల ప్రకారం గయాసురుడి తల భాగం ఉండే చోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయిగా కూడా చెప్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీ నది. ఆ నదిలో స్నానం చేసి గయ్యలో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లుడుగా కూడా భావిస్తారు. తరువాత విశాలాక్షి అమ్మవారు, సతీదేవి మణికర్ణిక అంటే చెవి కుండలం కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందని చెప్తారు. ఇక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థల పురాణం. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అనే పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇవండి 18 అష్టాదశ శక్తిపీఠాలు. ఇక ముందు నుంచి వీడియోలన్నీ కూడా ఒక్కొక్క శక్తిపీఠం వివరంగా అందించడం జరుగుతుంది. నాకు అందిన సమాచారాల వరకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోను కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.